अंदर की मुझे चंद्रशेखर रेड्डी गारु अदे अंटे ना अभिप्रायं नेनु चेप्पाननुकोंडि बट मीरु गवर्नमेंट एंप्लायीस् तरफुन एंदुकु इदि पोराडुतुन्नारु वन आफ् द मेन डिमांड्स गा एन्नो संवत्सराल नुंचि उंटुंदि केंद्र प्रभुत्वं मीद कूडा पोराडुतुन्नट्टुन्नारु राष्ट्रं मीद कूडा पोराडुतुन्नारु एंदुकु अंटे समाजं गानी प्रभुत्वं गानी ए रकंगा मी डिमांड् कन्सिडर् चेयालंटारु అసలుకి మెయిన్గా ఈ యొక్క కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద నమ్మకం అనేది లేదు ఎందుకంటే ఈరోజు నా చూస్తూ ఉంటే షేర్స్ బిజినెస్ ఎలా ఉంటుంది పొద్దున ఉన్నట్టు సాయంత్రం ఉండదు సాయంత్రం ఉన్నట్టు రేపు పొద్దున ఉండదు అలాంటిది ఇప్పుడు జనరల్గా ఈ యొక్క ఈ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఉద్యోగస్తుల నుంచి బేసిక్ డిఏ మీద 10% అదే విధంగా ప్రభుత్వం కూడా 10% వేసి దాన్ని ఒక ఫండ్ గా తీసుకొని సిపిఎస్ కు ఒక అకౌంట్ వాళ్ళకి క్రియేట్ చేసి ఫండ్ మేనేజర్స్ ద్వారా దాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు అంటే ఈ యొక్క షేర్స్ అనేది ఏ రోజు అంటే రిటైర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒక అపనమ్మకం ఉంది రిటైర్ అయిన తర్వాత ఒక 60% వాళ్ళకి అమౌంట్ ఇచ్చి 40% మళ్ళా దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ షేర్స్ లో ఇలా చేయడం మూలన అసలుకు మేము రిటైర్ అయ్యే రోజుకి మాకు ఈ షేర్స్ రోజు రోజుకి పడిపోతుంటాయి మాకు వస్తుందా రాదా అనేటువంటిది అయితే ఇప్పుడు పాత పెన్షన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే అది ఖచ్చితంగా రిటైర్ అయ్యే రోజుకి ఉన్నటువంటి బేసిక్ ఏదో ఉందో బేసిక్ డిఎన్ బట్టి దాంట్లో సగంగా డిసైడ్ చేయడం మూలన ఒక నమ్మకం రిటైర్ అయిన తర్వాత ఇగో ఇంత పెన్షన్ వస్తుంది తర్వాత అతను నేను బతుకున్నంత వరకు ఇంత వస్తుంది తర్వాత నేను చనిపోయిన తర్వాత నా ఫ్యామిలీకి ఫ్యామిలీ పెన్షన్ ఇంత వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అనేది ఉంటుంది అలాగా మెయిన్గా ఈ నమ్మకం అనేది పోయింది అయితే దీని మీద మేము చాలా ఉద్యమాలు చేశాం చాలా రిప్రజెంటేషన్స్ కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాము ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం కూడా జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఆయన ఏమన్నారంటే నేను వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే ఈ సిపిఎస్ ను రద్దు చేస్తాము అని చెప్పేసి ఆయన మరి మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఉద్యోగస్తులంతా కూడా దీంతో పాటు కూడా ఉద్యోగస్తులకి సకాలంలో డిఏలు ఇస్తాము అదేవిధంగా పిఆర్సీని కూడా సిస్టమేటిక్ గా మంచి పిఆర్సీని ఇస్తామంటే ఉద్యోగస్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలలో పూర్తిగా సపోర్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఒకసారి ఫుల్ గా సపోర్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి అంటే గెలిచిన తర్వాత మాకు వారం రోజులు ఇస్తానన్నారు కదా కనీసం 1 మంత్ లో నా ఇస్తారనేటువంటి నమ్మకం ఉంది ఈ రోజున 1 ఇయర్ అయిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారని చెబుతూ ఉంటే మా ఈ యొక్క సిపిఎస్ ఉద్యోగస్తుల్లో ఒక బాధ అంటే మేము అంత కష్టపడి చాలా మంది ఈ ప్రభుత్వం రావాలనేటువంటి ఓట్లు వేయాలని చెప్పేసి కూడా కష్టపడి తిరిగి గెలిపించడం కూడా జరిగింది అంత చేసిన తర్వాత మాకు మేము మాకు ఈ చేయకపోతే ఎలాగా అన్ని వర్గాల వరకు చేస్తున్నారు 90% వరకు చేశారని చెప్తున్నారు మేనిఫెస్టోలో కూడా పెట్టడం కూడా జరిగింది కాబట్టి మాకు ఈ యొక్క సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి అయితే దీనికి ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం 2018లోనే నవంబర్ నెలలో ఒక ఎక్స్పెక్ట్ కమిటీ అని చెప్పి టక్కర్ గారు ఆ రోజు ఉన్నటువంటి సిఎస్ గారు సిఎస్ గారి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు ఆ కమిటీలో వేసి 3 నెలల లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది ఆయన 3 నెలల లోపల ఒక రిపోర్ట్ కూడా ఫిబ్రవరి 2019లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆయన దాంట్లో కావాలంటే గవర్నమెంట్ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద సిపిఎస్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఓల్డ్ పెన్షన్స్ రావచ్చు అని కూడా చెప్పడం కూడా ఆయన రికమెండ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది అలాంటప్పుడు దాని మీద మళ్ళా ప్రభుత్వం మీరు అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నా మన రాష్ట్ర ప్రభుత్వం వరకు కావాలంటే ఓల్డ్ సిస్టమ్ తీసుకోవచ్చు అని వారు చెప్పారు అంటున్నారు అంతేనా తీసుకోవచ్చండి కేంద్ర ప్రభుత్వం మీద లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎగ్జిట్ కావచ్చు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఇష్టమేనా అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో అడిగినప్పుడు రోసే గారు ఇక్కడ మేము కూడా దాంట్లోకి వస్తాము సిపిఎస్ లేకని చెప్పేసి చెప్పారు ఆ రోజున ఈ ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది అయితే దాంట్లో నుంచి ఎగ్జిట్ కావడానికి మళ్ళా రాష్ట్రం డెసిషన్ తీసుకొని రావచ్చు అయితే ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారనేటువంటి నమ్మకం మాకు కూడా బలంగా ఉంది ఈ రోజు కూడా ఎందుకంటే
ఈ మధ్య కాలంలో కూడా ముఖ్యమంత్రి గారిని మొన్న ఈ మధ్యలో కలిసినప్పుడు కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా సిపిఎస్ ను రద్దు చేస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇస్తున్నారు. అదే విధంగా వారం రోజుల క్రితం కూడా ఏదైతే దీనికి అది చెప్పిన విధంగా ఏదైతే కమిటీ ఉందో ఆయన టెక్కర్ గారు ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మళ్ళా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ఒక రిపోర్ట్ ని రివ్యూ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఈ మార్చి లోపల ఇవ్వమని చెప్పారు. అయితే కోవిడ్-19 మూలన ఈ యొక్క మార్చి మాసాంతం లేకే ఆ రిపోర్ట్ కూడా ఇవ్వలేకపోయినారు. అయితే ఈ రోజునంతా కూడా కోవిడ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. త్వరగా ఆ యొక్క కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రోజు ఎవరైతే కన్వీనర్ ఉన్నారో మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వారిని కూడా మేము వారం రోజుల క్రితమే కలిసి ఆ రిపోర్ట్ తొందరగా ఇవ్వాలని చెప్పేసి కోరాము. ఆయన త్వరగా ఇస్తాము, పాజిటివ్ గా కూడా మేము ఉన్నాము అనేటువంటి విషయాన్ని అటు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇటు ఫైనాన్స్ లో ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే మాకు ఒక నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ రాష్ట్రం రద్దు చేసి సిపిఎస్ రద్దు చేసి దేశంలోనే ఒక ప్రథమ రాష్ట్రంగా ఒక దిక్చూసిలాగా నిలబడుతుంది అనేటువంటి నమ్మకము మా అసోసియేషన్స్ కన్నిటి కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ ఏపీ జేఏసి కానీ మాకు ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అలా చెప్తున్నారు, ఆయన చెప్పిన మాట తప్పడం అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఆయన చెప్పినట్టుకి మాటకు నిలబడి ఉంటున్నాడు, ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాడు అనేటువంటి నమ్మకం మాకైతే ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 85 లక్షల పైగా ఈ రోజున సిపిఎస్ కింద